విశాఖలో జరిగే భారత్ దక్షిణాఫ్రికా టీ ట్వంటీ మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు స్టేడియం లోపల వెలుపల ఏడు వందల ఇరవై ఐదు మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు స్టేడియం నలుమూలల సీసీ కెమెరాలతో పాటు కమాండ్ కంట్రోల్ స్టేడియం లోపల ఎనిమిది మందితో ప్రత్యేకంగా బైనాకులర్ తో నిఘా ఏర్పాటు చేశారు మరోవైపు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఫ్లెక్సీలు జెండా కర్రలు తినుబండారాలు స్టేడియం లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు స్టేడియంలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉంచారు టీమిండియాకు విశాఖ కలిసొచ్చిన ప్రాంతంగా గుర్తింపు పొందడమే కాకుండా క్రికెటర్లను స్టార్స్ను చేసిన ఘనతను సొంతం చేసుకుంది ఇప్పటి వరకు రెండు టెస్టులు పదిహేను వన్డేలు రెండు ట్వంటీ మ్యాచ్లకు విశాఖ ఆతిథ్యం ఇచ్చింది టీమిండియా తొంభై శాతం విజయాలను నమోదు చేసింది అంతేకాకుండా టెస్టు వన్ డే టీ ట్వంటీ మ్యాచ్లలో ఇక్కడ భారత్ దే పైచేయిగా నిలిచింది ఇక ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగే అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్కు విశాఖ మరోసారి ఆతిథ్యం ఇస్తుండటంతో ఖచ్చితంగా భారత్ విజయం సాధిస్తుందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు డిజిటల్ మీడియాలో అదేవిధంగా టెలివిజన్ రంగంలో కూడా దూసుకొని వస్తున్న స్వతంత్ర ఛానల్కి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్